సార్ వినేష్ పోగట్ మీరు వినే ఉంటారు ఈ వార్త అంటే ఆవిడని హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఆమెని తీసేశారు అంటే గోల్డ్ మెడల్ సాధించాల్సి ఉండే ఒలింపిక్స్లో ఇప్పుడు ఆవిడ రిటైర్మెంట్ కూడా ప్రకటించేశారు దీని ఇంతటి గురించి మీరేం చెప్తారు సార్ అంటే దీని వెనుక మోడీయే కారణం మోడీ వల్లనే ఆమె వెనక్కి రావాల్సి వచ్చింది అని కూడా అంటున్నారు సోషల్ మీడియాలో అటు నెటిజన్స్ అందరు అండ్ వినీష్ బోగట్ గురించి మనం చెప్పకుండానే కొన్ని వందలు ఉన్నాయి ఆల్రెడీ ఒలింపిక్స్కి వెళ్ళి తను ఈసారి ఫిఫ్టీ కేజీ లిమిటేషన్స్ ప్యాకేజ్ తీసుకుంది యాక్చువల్గా ఇంకొంచెం పెద్ద తీసుకోవాల్సింది నేను తగ్గి తీరతాను తను ఏవైతే ఎన్ని కేజీలు అయితే రెస్లింగ్ పెట్టుకుందో దాని దా అంతే ఉండాలి అందుకంటే ఎక్కువ ఉండకూడదు అది ఇంటర్నేషనల్ రెస్లింగ్ రూల్స్ ప్రకారంగా పాటించవలసిన మెయిన్ థింగ్ యాక్చువల్గా ఇప్పుడు ఏమైపోయింది తను ఆల్రెడీ ఈ ఏం రాతే ఒక ఛానల్ అని చెప్పాను కదా ఛానల్లో ఈ అమ్మాయి ఒక పోస్ట్ పెట్టింది లాస్ట్ టైము ఈ రెస్లర్స్ని చాలా ఇల్ ట్రీట్ చేశారు చేసి చాలా మ్యాన్ హ్యాండిల్ చేయడం రకరకాలు చేసే అన్నీ చేశారన్నమాట ధృవరాతె అనే అతను ఛానల్లో తను ఒక పోస్ట్ పెట్టింది ఎలాగంటే ఇది అన్యాయం జరుగుతుందని అగెయిన్స్ట్ బోడీ బోడీ గవర్నమెంట్ సో అది మనసులో పెట్టుకుని వాళ్ళు కూడా ఈ అమ్మాయి మీద లేనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలోనే ఈ అమ్మాయి సిస్టర్స్ కలిసి రెస్లర్స్ అవ్వకూడదని పెట్టారు వాళ్ళ విలేజ్ లో దాని ఇన్స్పిరేషన్ సినిమా డంగల్ సో ఇప్పుడు అక్కడ క్లైమాక్స్ లో ఎలాగైతే జరిగిందో తను నథింగ్ డూయింగ్ అన్నాడు ఫాదర్ బికాస్ ఆయమే రెస్లర్ నాకు ఉంటే కొడుకులు అయిండేవారు కూతులు ఉన్నారు కూతులు చేస్తానని చేశాడు యాక్చువల్గా దంగలు తీయడానికి ఇంకో కారణం ఉంది చాలా మందికి తెలియదు సినిమా వాళ్ళు కూడా తెలుస్తుంది అని చెప్తున్నాను అనమాట మిలియన్ డాలర్స్ బేబీ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది ఓకే చార్ల్స్ బాగుంది సినిమాలో మంచి సినిమా తీశాడు దాన్ని ప్రియాంక చోప్రాన్ బట్టి ఇంకోటి తీసారు అది పెద్ద ఆడలేదు అదే అదే అది సినిమా అది అదే ఆడలేదు ఇది ఎందుకు ఆడదంటే అమెరికాను ఒక ఛాలెంజింగ్ తీసుకుని ఆ డస్కి డస్టిక్ బ్యాక్డ్రాప్ లో బాగా తీసాడు ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో కొంచెం రియలిస్టిక్ వీళ్ళకి జరిగింది కాబట్టి జరిగిందని తెలియడానికి ఈ అమ్మాయి ఆల్రెడీ ఫేమస్ ఆల్ ఓవర్ ద ఇండియా ఓకే మిస్ వినీత్ బోగట్ట వినీష్ బోగట్ సో తను చేసిన అల్లరి జనపతిలో చాలా పెద్ద అప్రోవర్ అయినప్పుడు ఢిల్లీలో ఆ గొడవలో వీళ్ళు ఈ అమ్మాయిని చాలా ఇల్ ట్రీట్ చేశారు రెస్టర్స్ అందరిని కూడా వాళ్ళు తలా చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదో తనకి సెలెక్ట్ అవ్వడానికి అన్నీ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ అయ్యింది అన్నీ చూసుకున్నారు సెలెక్ట్ అయినప్పుడు ఈ అమ్మాయికి తెలుసు తను సెలెక్ట్ చేసుకున్న యాభై ఫిఫ్టీ కేజీస్ అది మిమిటేషన్ దాటకూడదని షీ షుడ్ నాట్ బి మోర్ దెన్ ద ప్యాకేజ్ వాచ్ యూస్ టేకెన్ రెస్లింగ్ స్పోర్ట్స్లో సో అది ఏమైంది యాక్చువల్గా ఒక ఒక వంద గ్రాములు ఎక్కువ ఉందట చాలా ఫూలిష్నెస్ యాక్చువల్గా ఒక ఒక కేజీ వరకు ఉండొచ్చని ఆల్రెడీ మన వాళ్ళు అప్లై చేసుకున్నారు కాకపోతే ముందు చెప్పాలట ముందుగా ఎలా చెప్పాలంటే నాకేదో దెబ్బ తగిలింది అంటే అబద్ధం పడకూడదు వల్ల అది వాళ్ళ షీటింగ్ వస్తుంది నాకు ఏదో తగిలింది ఇంకా తగ్గలేదు కాబట్టి ఆ బరువు కొంచెం పైపుటాన్ లిటిల్ వెయిట్ అని ఒక ఎక్స్క్యూజ్ లాగా స్టేట్మెంట్ ఇవ్వాలి అది వాళ్ళు చూసి ఓకే అంటే అప్పుడు నీకు వన్ కేజీ వరకు ఉండొచ్చు ఓకే అవి తను ఛాలెంజింగ్ గా తీసుకుని ఒక ష్రూడ్ స్పోర్ట్స్ మెన్ అమ్మాయిని అట్లా కొంచెం అడగెట్ కానీ కూడా అంటారు బయట చాలా మంది తెలియని పాయింట్ ఏంటంటే కొంచెం అడమైట్ ఎడమీ ఉంటుంది లేటి కొంచెం కొంచెం అడమేంటి గాను స్టోన్ అంటే స్టబాన్ సో ఎక్కువ మంది స్టబాన్ పీపుల్ కి నాలాటోళ్ళకి ఎక్కువ మంది సపోర్ట్ ఉంటారు అదే స్టబాన్ వెనకాల నిజాయితీ ఉంటుంది ఉన్నా కూడా ఎక్కువ మంది సపోర్ట్ చేయరు ఈయన మొన్నటి వరకు చాలా స్టేట్గా మహాడవాడు వీడికి ఇలా జరగాల్సిందే అంటారు అదే అలాగనే వాళ్ళతో పాటు మెయిన్ అమ్మాయిని బ్యాట్ చేసేసింది ఏంటంటే ప్రపంచానంతరికి గుర్తు తెచ్చే ఒలింపిక్స్ లాంటి ఒక పెద్ద ఈవెంట్లో ఇటువంటి ఎన్నో చేసిన ఈ అమ్మాయికి ఏ రోజు కూడా మోడీ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు అందు ఓకే బికాస్ షీ ఒక పెద్ద అప్రోడ్ చేసింది జనపత్ లో ఢిల్లీలో ఈ కి అన్యాయం జరుగుతుంది అనే విషయంలో అమ్మాయిల పట్ల అమ్మాయిల పట్ల చాలా ఒకడు ఆడో ఉన్నాడు వాడు మిస్బిహేవ్ చేసి సో వాళ్ళ మీద వీళ్ళ అందుకనే బ్యాడ్ అయిపోతున్నారు రోజు రోజుకి ఎందుకు బ్యాడ్ అయిపోతున్నారు ఒకటి రిలీజియన్ రెండు బ్యాడ్ పీపుల్ చేర్చుకోవడం ఒక పది హత్యలు చేసేసిన ఒకట రేపులు చేసినా వాళ్ళు చేర్చేసుకుంటారు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను అది మానే వరకు మీ పార్టీ అంతే సో ఈఎంఐ విషయంలో కూడా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ నువ్వు నీకెంత పేరు ఉంది నీకంటే ఎక్కువ పేరు ఉంది ఇప్పుడు ఉన్నప్పుడు జరిగిన దానికి ఓడి గెలిచింది అంటారు అమ్మాయిని కదా సో త్రీ ఇయర్స్ టు హెర్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవ్రీ విల్ హ్యావ్ ఎ ఫీలింగ్ నవ్ ఆ అమ్మాయి అంటే తెలియని ఒలింపిక్స్ అంటే తెలియని వాళ్ళు కూడా అమ్మాయి గురించి మాట్లాడుకుంటారు ఇప్పుడు వన్స్ షీ రిటైర్స్ షీ విల్ బికమ్ ద మెయిన్ అడ్వైజర్ లైక్ పీటీ ఉషాలా ఉంది ఆ అమ్మాయి కూడా పీటీ భూష ఏం ఆడద్దు ఏం పెద్ద వాయిస్ ఉన్నట్టు ఏం కనపట్లేదు మలయాళీ అమ్మాయిగా ఏదో బట్ వాళ్ళు కాదు బికాజ్ ఆర్బిట్రేషన్ వెళ్ళారు వెళ్ళినా కూడా వాళ్ళు ఆల్రెడీ తేల్చి చెప్పేశారు ఒలింపిక్స్ వాళ్ళు ఆల్రెడీ వీ అనౌన్స్ దీ ఈస్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని షీఈ్ నో మోర్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ఒలింపిక్స్ మీరు ఎంటర్ అవ్వటప్పుడు నేనేమైనా వేస్తున్నానో అందు అమ్మాయి ఐఎమ్ రిటైరింగ్ దాని సచ్ ఏ థింగ్ హ్యాపెండ్ ఫర్ మీ అని చెప్పి వంద గ్రాములు ఎక్కువ అనుకునే చాలా బూత్ దాన్ని బీజేపీ సెల్ వాళ్ళు ఉన్నారు మన హైదరాబాద్ వాళ్ళు చాలామంది వాళ్ళకి ఐ అవి ఆసినప్పుడు షటప్ తప్పది ఎందుకంటే ఏం మాట్తున్నారు మీరు వాళ్ళంతా కలిసి బ్యాట్ చేసి ఆ పేరు ఉండదు నైట్ అవుట్ పడుకుంటుందో అన్నారు ఆ స్పెరమ్ లోపల ఉండడం వలన వంద గ్రాములు ఎక్కువైందామని చెప్తున్నారు ఇంతకంటే ఘోరంగా ఒక ఒలింపిక్స్ పార్టిసిపెంట్లో గెలిచిన అమ్మాయి కొంచెం అమ్మని మాడతారా అది బాడీ తరూపు పేదలకే దక్కింది ఇటువంటి అన్నీ కలిసి ఇట్ ఇట్ విల్ టాల్ ఇట్ విల్ ఎఫెక్ట్ మిస్టర్ మోడీ అండ్ బీజేపీ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుద్ది ఇది చిన్నదిగా ఉండదు ఇది చాలా కాలం గుర్తుంచుకుంటారు ఇది ఎందుకంటే అందరూ చేస్తున్నారు ఇంకా పర్టికులర్గా నేమ్స్తో సహా ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనే చాలా చాలామంది ఉన్నారు నా దగ్గర స్టూడెంట్ వాళ్ళ వైఫ్ ఒక అమ్మాయికి ఛానల్ ఉంది దాన్ని కూడా చాలా చాలా క్లిస్టల్ క్రియ చెప్పింది దాన్ని బాగా స్టడీ చేసి కూడా చెప్పింది ఇటువంటి నేను సో మొత్తం యూట్యూబ్ అంతా నొక్కితే అప్పుడంతా ఈఎంఐ గురించే వస్తుంది యాక్చువల్ సో ఇది వెంటనే చల్లారిపోదు ప్రై ఒక ఇండి ఒక దేశవాడు తన వాళ్ళనే త వాళ్ళ ఆ వ్యక్తులనే ఇక్కడి నుంచి పార్టిసిపేట్ చేసి వాళ్ళనే వెనక లాగేయడం అంటే ఇంకెంతగా గౌరవం లేదు ఇట్ ఇట్ ఇస్ అట్టర్ రాంగ్ అది కాకపోతే రూల్ ప్రకారం మాట్లాడుకుంటే ఒలింపిక్స్ ఇస్ కరెక్టే ఓకే అది కక్షపూరితంగా వాళ్ళు చేయరు వీళ్ళు ఎక్కడ సపోర్ట్ చేయలేదు వంద గ్రాములకి యూ క్యాన్ ఓవర్ లుక్ అన్నట్టుగా ఒక ఫైట్ చేసే అంత వ్యక్తి ఉండాలి పీటీ వర్షాల్లో అంతా అలాగేం కనపడలేదు వాళ్ళు ఎవరిని షీ ఈజ్ వెరీ వీక్ దేర్ పెద్ద ఆవిడ అయిపోయింది కూడా ఆయన కూడా అక్కడ స్ట్రాంగ్ అనిపించలేదు నేను చూసి చుమ్మా నేను చూసిన దాంట్లో ద వే షీ వాస్ స్ట్రాంగ్ వాజ్ నాట్ వెరీ అపీలింగ్ ఆర్ వెరీ కన్విన్సింగ్గా లేదు నాకు యాక్చువల్గా సో ఇంకా రైట్ పొజిషన్లో ఐఎమ్ రిజైనింగ్ అండ్ ఐఎమ్ రిటైరింగ్ అన్నా కూడా షీస్గా ఇంటర్నేషనల్ ఫేమస్ ఉంటుంది ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ అమ్మాయి గురించి తెలుసు ఇప్పుడు ఎక్ ఎగ్దమ్గా షీ హస్ బికమ్ వెరీ పాపులర్ ోడీ గెలిచిన బెనీష్ పోగట్ సో గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ పాపులర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు లెసన్ టు మిస్టర్ మోడీ అండ్ బీజేపీ అండ్ బీజేపీ సెల్ పీపుల్ ఫర్ ద నాన్ సెన్స్ టు స్టాప్ ఫస్ట్ నాన్ సెన్స్ ఎంత ఘోరంగా మాట్లాడారు అంటే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కార్టూన్స్ వేసి అమ్మాయిని ఇన్స్టాల్ చేశారు అన్నీ అప్పుడు చూసి చూడకుండా ఎందుకు కానీ చూడకపోతే పంపిస్తారు యాక్చువల్ సో దిస్ ఇస్ ద షాడ్ స్టోరీ విత్ అ బిగ్ విక్టరీ అంటే ఈమెకే ఇలా అయ్యిందనుకోవచ్చా ఇంకా మిగతా వాళ్ళు కూడా అందులో ఉన్నారు అంటే ఆ గొడవల్లో ధర్నాలో చాలా మంది ఉన్నారు జనపద దగ్గర అంటే ఇప్పుడు ఆవిడ ఆవిడతో పాటు ఇంకా చాలా మంది వెళ్ళి ఉంటారు వాళ్ళ పైన కూడా ఇలా కష్ట సాధింపు చేస్తారు అంటే ఇది ఉంటదో ఉండదు అంతే అందరి మీద కావాలని ఒలింపిక్స్ ఒలింపిక్స్ మచ్ గ్రేటర్ కానీ ఇది ఒక ప్రతిష్టాత్మకమైన మోడల్స్ అందుకనే అది చెప్పినట్టు మిగతా వాళ్ళు కూడా అన్యాయం చేయండి అంటే చేయరు ఇక్కడ దొరికిపోయింది ఒక విధంగా చెప్పాలంటే తప్పుతా మరి అటు మనం ఎక్కువ మాట్లాడలేము ఇలాగ మాట్లాడుకోవడం అంటే ఓవర్ లుక్ చేయొచ్చు కదండి ఓవర్ లుక్ చేయాలంటే ముందు ఇంటిమేట్ చేయాలి నాకు దెబ్బ తగిలిదని నీకు దెబ్బ తగలకుండా దెబ్బ తగిలింది అనుకో అది మళ్ళీ క్రైమ్ యుల్ బి ఆల్సో కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉంటే దొరికింది వంద 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 గ్రాములు అనేది ఓవర్ లుక్ చేయొచ్చు వాళ్ళు ఎవరు చెప్తారు అదొక బాత్ టో సోప్ అంత బరువు కూడా ఉండదని దానికి ఈ మీద ఆల్రెడీ కక్షపూరితంగా గవర్నమెంట్నే మోడీనే బ్యాట్ చేసిన వీడిని వీళ్ళ తరబడి అందరూ బ్యాట్ చేస్తారు దట్ ఈస్ ద రూలింగ్ పార్టీ ఇన్ ఇండియా టుడే అంతే కదా వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళు అక్కడ ఆ లెవెల్కి వెళ్తే గెలిస్తే గెలుస్తారు వాళ్ళు ఎవరు లేరు షీజ్ నెంబర్ వన్ దేర్ రెస్లింగ్ స్పోర్ట్ లో మించిన ఛాలెంజ్ చేసింది ఫిఫ్టీ అని ఫిఫ్టీ త్రీ ఇంకోటి ఉందట అదైనా తీసుకోవాలి అది చేయకుండా ఇది చేసింది మరి తప్పు మన మీద ఉంది అది తప్పుగా కాకుండా ఒప్పుగా పరిగణించడం వాళ్ళు చేయొచ్చు విచ్ దిడ్ నాట్ డూ ఇట్ హెల్ప్ చేయలేదు హ్యాట్స్ ఆఫ్ టు హెర్ అండ్ దేశం అంతా కూడా గట్టించ స్పోర్ట్స్ పర్సన్ అయిపోయింది ఈ రోజు అవును థ్యాంక్ యూ సార్